రైతు సమస్యలు ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ పోరుబాటు పడుతోంది. ఆదిలాబాద్ లో రేపు తలపెట్టనున్న రైతు గర్జనకు పార్టీ సీనియర్ నేతలంతా హాజరవుతున్నారు. ఇందుకోసం రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది టీ కాంగ్రెస్. దీనికి సంబంధించి మా ప్రతినిధి మహేందర్ స్పెషల్ రిపోర్ట్. సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఊరుబాట పట్టింది. దీనిలో భాగంగానే ఈ నెల 16వ తేదీన జిల్లా కేంద్రంలోని రామ్లీలా మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తుంది. ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మనం ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు. పెద్ద సంఖ్యలో కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు కీలక నేతలు హాజరవుతున్నతో కూడా ఏర్పాట్ల దానికి సంబంధించి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సభ ప్రారంభానికి ముందు 48 గంటల ముందు కూడా జిల్లా డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి కూడా ప్రస్తుతం ఈ రైతుల రుణమాఫీ దానికి సంబంధించి కూడా దీక్షకు కూర్చున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం ముందు ముందు ఎటువంటి ఆందోళన చేపడుతున్నారు, అసలు ఏ విధంగా ఉండకూడదు? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో ఈరోజు ప్రభుత్వం గద్దెనెక్కింది. మేము మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారి మరి సందేశయాత్ర అయితేనేమి, ఈరోజు రైతు గర్జన అయితేమి, ఇవన్నీ కూడా మరి రైతుల పక్షాన మేము నిలబడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి. ఆ రోజు రుణాల విషయం లోపల హామీ ఇవ్వకుండా కూడా 100,000 రూపాయలు రుణమాఫీ ఒకేసారి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరి ఈరోజు కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, మీరు 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం మరి రుణమాఫీ చేయకుండా అధికారం ఎక్కిన తర్వాత 4 దఫాలుగా ఇస్తానని చెప్పి మళ్ళీ అప్పుడు మాట మార్చారు. దాని తర్వాత ఆభరణాల లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకోవడం జరిగింది. మీరు ఒకటే గమనించాలా, మరి రైతులకు మీరు ఇటు రుణమాఫీ చేయడం లేదు, మరి వారికి పాస్ పుస్తకాలు ఇడని ఇవ్వడం లేదు, మరి వాళ్ళకి గిట్టుబాటు ధర రావడం లేదు, మీరు వారికి ఆక్షలు విధిస్తూ ఉన్నారు, పత్తి విత్తనాలు మీరు వేయొద్దు, వ్యవసాయం చేయొద్దు, మళ్ళీ రెండో పంటకు నీరు లేదని చెప్పి రకరకాలుగా రైతులను ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. కాబట్టి మేము రైతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి కార్యక్రమాలకు నిరసనగా మేము ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఈ 48 గంటల దీక్ష ఎల్లుండి సభ స్టార్ట్ అయ్యే ముందర మరి దీక్షను విరమించేసి ఆ రోజు భారీ బహిరంగ సభలో మేము పాల్గొంటాం. ఇది చూడవచ్చు, జిల్లా డీసీసీ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి గారు చెప్తుంది ఎల్లుండి చేపట్టే దీక్ష వరకు కూడా ప్రస్తుతం ఈ 48 గంటల దీక్ష కూడా కొనసాగుతుందని కూడా డీసీసీ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు. మనం ఒకసారి రామ్లీలా మైదానంలోకి వెళ్ళి అక్కడ ఏర్పాట్లను పరిశీలిద్దాం. చూసుకోవచ్చు అక్కడ విజువల్స్లో కూడా ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా నేతలు ప్రస్తుతం ఏర్పాట్లలో ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టణం ఉంది. ఇక్కడ నుంచి నిరంతరం రెండున్నర సంవత్సరాల పాటు కూడా నిరంతరం కూడా ప్రజా సమస్యలపై పోరుబాట పట్టనున్నట్లు కూడా నేతలు చెప్పుకొస్తున్నారు. ఇది ప్రస్తుతం రామ్లీలా మైదానంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్ర ఎన్టీవీ ఆదిలాబాద్.